ఇప్పుడు మీరు ప్రచారం ఎప్పుడు చేయాలి? స్టార్ట్ అయిందిగా, స్టార్ట్ అయింది. మీరు ఎక్కడ స్టార్ట్ అయింది అంటారా? మీరు ఎక్కడ స్టార్ట్ అయింది అంటే మీరు స్టేషన్కి వెళ్ళమని చెప్తాను నేను మిమ్మల్ని. డెఫినెట్గా నేనేమంటానంటే లీడ్ అంటే పైన బాస్ ఎలా ఉంటే కిందన చేసే పని వాళ్ళు ఇలా పని చేస్తారు. సో నేను లాస్ట్ టైము ఒక పగ ప్రతీకారం అన్న దీంతో పని చేస్తే తప్పక వీళ్ళు కూడా అలాగే పని చేయాల్సి వచ్చింది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అలా లేరుగా. ఈరోజు నేను చాలా సందర్భాల్లో చెప్తున్నానండి, మీరు ఎక్కడ స్టార్ట్ అయ్యిందని అడిగారు. ఫ్రెండ్లీ పోలీసు నిజంగా 164 సీట్స్ మేము తీసుకున్నాం కదా, మేము నిజంగా ప్రతీకారం తీర్చుకోవాలి, పగ తీర్చుకోవాలి అనుకుంటే ఈరోజుకి ఎంతమంది అరెస్ట్ అవ్వాలి చెప్పండి? అవునా కదా చెప్పండి. మేము అలా ఏం లేము కదా. అలాగే పోలీసు కూడా అంత అగ్రెసివ్గా లేరు కదా. పోలీసు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇంకా చాలా ఇంకా 10 డేస్ 14 డేస్ అయింది, హార్డ్లీ 14 డేస్ అయింది, 12 డేస్ 14 డేస్ అయింది, ఇంకా ఫర్దర్గా చాలా రోజులు ఉంది. అలాగే అంతవరకు తెచ్చుకోం. ఈ రోజుకే మేము మాకు కంక్లూజన్ వచ్చింది, 14 రోజులకే కంక్లూజన్ తెచ్చుకున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్లో ఇవి చేయాలి, ఇవి ఉన్నాయి పెండింగ్ అని చెప్పి మాకు ఒక అవగాహన వచ్చింది. దాని మీద ఎలా చేయాలన్నది కార్యాచరణకి వెళ్తాం. దిశ చట్టం మీద లేనప్పుడు రిఫార్మ్స్ ఉండేది ఏంటండి? దిశనే లేదు, దానికి రిఫార్మ్స్ ఎందుకు ఉంటాయి? సో దిశ పోలీస్ స్టేషన్స్ కూడా నేను మార్చుకోవడానికి అది ఏ విధంగా మార్చుకో ఎమినెట్కి వెళ్ళాలో ఏంటన్నది ఒకసారి వర్కౌట్ చేస్తున్నారు. లేదు అదే చెప్పాను కదండి, అన్ని రాసుకున్నాం. హోంగార్డ్స్ దగ్గర నుంచి, ఎస్ఐల దగ్గర నుంచి, బీఆర్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అసలు ఎంతవరకు ఫండ్ మనం రైజ్ చేసుకోగలం, ఎంతవరకు ఫండ్ ఉంది, ఇంతవరకు ఎంత డిఫిషియట్లో ఉన్నాం, వెహికల్స్ ఎన్ని కావాలి, పోలీస్ స్టేషన్స్ ఎన్ని కావాలి, ఈ ఎంత రిక్రూట్మెంట్ ఉంది, ఇంకా ఎంత వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్న ఆల్ కేటగిరీస్ అంత ఇన్డెప్త్గా వెళ్ళాం. సో మేము ఒక రిపోర్ట్ అయితే మేము రెడీ చేసుకోం. ఈ రిపోర్ట్ బేస్ చేసుకొని స్టేజెస్ వైజ్గా మాత్రం డెఫినెట్గా మేము మీట్ అవుతాం. అదే చెప్తున్నాను కదండి, ఆల్రెడీ మేము ఇది ఒక రెడీ చేసుకున్నాం. ఆ రిపోర్ట్ అంతటినీ కూడా సీఎం గారి చేతిలో పెడతాం. ఒక పక్క మన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏం చేసుకోవాలన్నది స్టేట్ గవర్నమెంట్ నుంచి, అట్ ద సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఏం తీసుకురావాలన్నది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఉన్న వాళ్ళందరూ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తే సరిపోతారు సార్. నేను ఏమంటానంటే టెక్నాలజీ పెరిగిన తర్వాత కొంత స్మార్ట్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ కాదు, కొంత స్మార్ట్ వర్క్ చేయాలి. డెఫినెట్గా మీరు అన్నది నేను రిక్రూట్మెంట్ జరగడం అన్నది ఖాయం జరగాలి, నేను దాన్ని కొట్టుకుంటా. అట్ ద సేమ్ టైం కొంతుంది, ఇప్పుడు సీసీ క్యామ్స్ ఉన్నాయి. లాస్ట్ టైం మనం ఏం చేసాము ఎలక్షన్ టైంలో, ఎలక్షన్ కమిషన్ మనకి ఎలక్షన్ జరుగుతున్నంతసేపు సీసీ క్యామ్స్ ఉన్నాయని, నిన్న అక్కడ ఎక్స్ఎమ్ఎల్ఏని అరెస్ట్ చేసింది కూడా సీసీ క్యామ్స్ ఫుటేజ్ బేస్ చేసుకునే కదా. సో అలాంటి సిస్టమ్ని కూడా ఈరోజు మనం రెగ్యులర్ దానికి అడాప్ట్ చేసుకోవాలి, రెగ్యులర్ పోలీస్ సిస్టమ్కి అడాప్ట్ చేసుకోవాలి. కొన్ని కొంచెం ఇబ్బందికరమైన ప్రదేశాల్లో సీసీ క్యామ్స్ పెట్టుకోవడం కానీ దాని మానిటరింగ్ కంట్రోల్ రూమ్, ఆల్రెడీ కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి కొత్త ఎస్పీ ఆఫీసర్స్కి తప్పించి, మిగతా వాటి అన్నిటికీ కూడా కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి. కాకపోతే లాస్ట్ 5 సంవత్సరాలు సీసీ క్యామ్స్ పనిచేయడం మానేసినాయి, ఫింగర్ ప్రింట్ స్కానర్ పనిచేయడం మానేసినాయి. అంటే అనకూడదు కానీ అద్వాన స్థితిలో ఉంది, కానీ దాన్ని మనం చేసుకోవాలి అంతే. మనం ఏదో అయిపోయింది దాని గురించి మనం బాధపడే కన్నా అవ్వాల్సిన దాని గురించి దృష్టి పెట్టి చేసుకోవడం అనేది ముఖ్యం కాబట్టి దాని మీద దృష్టి పెడుతున్నాం. నెక్స్ట్ ఇంకొకటి కూడా నేను డీసీపీ గారి కింద నేను మర్చిపోయాను, కంపల్సరీగా ఒక ఉమెన్ ప్రొటెక్షన్ గురించి, అట్ ద సేమ్ టైం గాంజా డ్రగ్స్ గురించి లాస్ట్ టైం అనుకున్న ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇమీడియట్గా మనం కూడా దానికి రెడీ చేసుకుని స్టేట్ అందరికీ ఒకటే టోల్ ఫ్రీ నెంబర్ కూడా మనం చేసుకోవడానికి కూడా రెడీ అవుతున్నాం. రెడ్ బుక్ కక్ష సాధింపు చర్య కాదు, దయచేసి మీరు అది అర్థం చేసుకోండి. రెడ్ బుక్ అన్నది ఎవరైతే లాస్ట్ గవర్నమెంట్లో పని చేయలేదో సక్రమంగా యాజ్ పర్ రూల్, చాలా క్లియర్గా వినండి, యాజ్ పర్ రూల్ ఎవరైతే వర్క్ చేయలేదో, ఎవరైతే అనవసరంగా అక్రమంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కానీ జనసేన బీజేపీ కార్యకర్తల మీద కానీ కేసులు బనాయించారో, ఇబ్బంది పెట్టారో, అది రెడ్ బుక్. కక్ష సాధింపు అన్నది మేము మొదలు పెట్టాలంటే డే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి, మా అవసరం ఉండదు, కార్యకర్తలు బయటకు వచ్చేస్తారు. కానీ ఒక్కటి ఏంటంటే తెలుగు ఎన్డీఏ కార్యకర్తలందరూ కూడా కడుపులో ఎంత వాదున్నా, ఎంత కాసున్నా, వాళ్ళు లాటి పెట్టుకుంటున్న పోలీసు ఎదురుగా కనిపిస్తున్నా కూడా
కేవలం చంద్రబాబు నాయుడు గారు మాట బేస్ చేసుకొని ఆగారు. వాళ్ళు ఏదో చేస్తారని నేను చెప్పట్లే, కానీ నాయకుడి మాటకి ఆ వాల్యూ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ఏంటంటే రాష్ట్రం అప్పుల పాలైపోయింది. నిన్న మీరు నమ్ముతారా, సిపిఐ ఆఫీస్ తాకట్లో ఉందండి వైజాగ్లో. నిజం, వైజాగ్ సిపి ఆఫీస్ తాకట్లో ఉంది. ఆ సిపి పరిస్థితి నేనే డబ్బులు కట్టలేదు అనుకోండి, ఏదో ఒక రోజు వచ్చి నోటీస్ అంటిస్తారు సిపి ఆఫీస్కి. ఎక్కడికి వెళ్ళిపోతాడు సిపి పెట్టిబడి పట్టుకొని? ఈరోజు సిచ్యువేషన్ అంత దారుణంగా ఉంది. ఈ టైంలో అలాంటి కొట్టా వీటిని కొట్టా అన్ని చంపా ఇన్ని చంపా అది కాదు అవసరమా? ఇంత 164 సీట్స్ ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత నమ్మకం లేకపోతే ప్రజలు ఇస్తారు చెప్పండి? ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యమా? సో మాకు కావాల్సింది వాళ్ళు ఒక 2% 3% ఉట్టట్ట ఎగిరిపడే వాళ్ళని ఎలవలే మీకు కూర్చోబెడతాం. ఆ సిస్టమ్ మా దగ్గర ఉంది. మిగతా 90% వాట్ ఎవరి టీం కోరుకున్నారో దాని మీద మేము పనిచేయాలి. నేను ఎగ్జాంపుల్ చెప్పా, అలాంటి మీ నంబర్ సెక్యూరిటీ ఆఫీస్ తాకట్లో ఉంది, కలెక్టర్ ఆఫీస్ తాకట్లో ఉంది, సిపి ఆఫీస్ తాకట్లో ఉంది. అలాగ ఒకసారి రాష్ట్రం మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుంటే ఎన్ని పోలీస్ స్టేషన్లు ఎన్ని సిపి ఆఫీస్ ముందు ఇదైనా ఈ బిల్డింగ్ ఉందా లేదో చూడాలి ఒకసారి, తాకట్లో ఉందా లేదో. నిజమండి, ఒకసారి చెక్ చేసుకోవాలి మనం కూడా ఎప్పటికెప్పుడు. ఇది నిజంగా ఈ ఆఫీస్ చంద్రబాబు నాయుడు గారు కట్టించిన ఆఫీస్. నాకు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. ఈ 5 సంవత్సరాల్లో ఇది ఒకటే నాకు లాస్ట్ ప్రాజెక్ట్ కట్టింది. వాళ్ళకి ఏదైనా కన్స్ట్రక్షన్ ఇస్తే 5% తీసుకొని వాళ్ళు దీనికి వెళ్తారు, జీతాలకు వెళ్తారు. అంటే వాళ్ళు కంప్లీట్గా 5 సంవత్సరాలు జీతాలు లేకుండా బతికేశారు వాళ్ళు. నేను కూడా ఏం చెప్తున్నానంటే పబ్లిక్కి అప్పీల్, ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజు రాష్ట్రం ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అందరికీ కోఆపరేట్ చేయండి, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా కోఆపరేట్ చేయండి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దయచేసి మీకు రాజకీయాలు వద్దు, డూ యువర్ వర్క్, మీ వర్క్ మీరు చేయండి. కాకి చొక్క వేసుకుని రాజకీయాలు చేస్తే కాకి చొక్క ఎందుకండి, కథ చొక్క వేసుకోవచ్చు కదా. సో అదొక్కటే నేను అప్పీల్ పెడుతున్నా, అందరూ కూడా సహకరించండి, ముఖ్యంగా పత్రికా సోదరులు అందరూ మీరందరూ కూడా సహకరించండి. థ్యాంక్ యూ. అక్రమంగా బనాయించిన ప్రతి కేసు కూడా పోతుందని డెఫినెట్గా దాని మీద అంతా రీఎంక్వైరీ చేస్తాం. అక్రమంగా బనాయించారు అనే విషయం తెలుసు మనకు ప్రూవ్ అయితే కనుక డెఫినెట్గా అవన్నీ కూడా పోతాయి, పోవాలి. ఉంటారు, నేను ఉండరు అని చెప్పట్లే, ఫిల్టర్ చేసుకోవాలి మనం కూడా. ఏంటంటే కొంత ఇన్ఫర్మేషన్ అందుకే నేను ఇందాక ఎగ్జాక్ట్లీ నేను ఇందాక కూడా మా డిపార్ట్మెంట్ వాళ్ళతో అనుకున్నప్పుడు విన్నాను, ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ అవసరం మన డిపార్ట్మెంట్ మీద, మన వాళ్ళకి ఒక ఇంటెలిజెన్స్ అవసరం. ఎందుకంటే కొంతమంది ఈ ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసే వాళ్ళు ఉంటారు. ఈవెన్ సీసీ మనం చెక్ పోస్ట్ల దగ్గర సీసీ క్యామ్స్ లేవనుకోండి, అక్కడున్న గార్డ్ ప్రాపర్ వేలో పనిచేస్తున్నా లేదు మనకు ఎలా తెలుస్తుంది? ఒక మానిటరింగ్ అంటూ ఉందనుకోండి వాళ్ళు భయపడతారు. సో దట్ ప్రతి ఒక్క విషయంలో కూడా రెండు మంచి చెడు రెండు ఉంటాయి. ఒక దాన్ని ఏంటంటే చెడుని ఎలా ఓవర్కమ్ చేయాలి, మంచిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలని దాని మీద లేదండి జరిగింది, నేను కాదని చెప్పట్లేదు. మీకు విషయం చెప్పనా, నేను ఇందాక అడిగాను ఉమెన్ మిస్సింగ్ కేసెస్ ఎన్ని ఉన్నాయని మా నాన్న అడిగాను. వాళ్ళు కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు అసలు ఎన్ని, వీళ్ళు రికార్డెడ్గా ఉన్నవన్ని లాస్ట్ 5 ఇయర్స్లో రికార్డెడ్గా ఉన్న ఉమెన్ మిస్సింగ్ కేసెస్ అండి, చైల్డ్ మిస్సింగ్ కేసెస్ అండి. అంటే అవి మనం బేస్ చేసుకుంటే చాలా ఎక్కువ ఉన్నాయి. కొన్ని బయటపడుతున్నారు, కొంతమంది బయటపడట్లేదు. కొంతమంది ఫ్యామిలీస్ అయితే బయట చెప్పుకుంటే పరువు పోతుందని కొంతమంది తల్లిదండ్రులు కూడా చెప్పుకోవడం మానేస్తున్నారు. దానికి నేను క్లియర్గా అడిగా, వీళ్ళు ఏదైనా లవ్ ట్రాక్ లేకపోతే ఎవరైనా ఒక మాఫియా నడుస్తుందా, ఏదైనా ఒక ముఠా నడుస్తుందా, దాని మీద కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా చేస్తాం, అది ఫర్దర్గా జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉంటే ప్రొటెక్షన్గా మేము ప్రొటెక్టివ్గా మేము హ్యాపీగా ఉన్నాం, భరోసాగా ఉన్నాం, భద్రతగా ఉన్నాం అనే ఫీలింగ్ అయితే తీసుకురావాలండి. అదొకటే మా ఎజెండా, అల్టిమేట్గా మా ఎజెండా ఒకటే, ఆంధ్రప్రదేశ్లో మేము భద్రతగా భరోసాగా ఉండగలుగుతున్నాం, అది కావాలి.